అందరికీ నమస్కారం అండి. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అది దేనికి సంకేతమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా శుభకార్యాలు జరిగినప్పుడు లేదా పండగల వంటి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి కొబ్బరికాయ కొట్టడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో లేదా ఆలయంలో తరచూ కొబ్బరికాయలను కొడుతూనే ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు కుళ్ళిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాము. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం దేనికి సంకేతం అని ఎన్నో అనుమానాలను మనసులో పెట్టుకుంటాము. మరి కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం, అలా కుళ్ళిపోవడం మంచిదేనా అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేవుడికి కొట్టే టెంకాయలు కుళ్ళిపోతే ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల మనకు జరిగే ప్రమాదం ఆ కొబ్బరికాయ ద్వారా నాశనమైందని భావించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కొబ్బరికాయ చెడిపోతే మరోసారి మన కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆ స్థానంలో మరొక కొబ్బరికాయ కొట్టాలి. అదేవిధంగా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనానికి కట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మరోసారి వాహనం శుభ్రం చేసి దాని స్థానంలో మరొక కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది. అంతేకాని కొబ్బరికాయ చెడిపోవడం వల్ల అనర్థాలు జరుగుతాయనే ఆందోళన చెందాల్సిన పని లేదని పండితులు చెప్తున్నారు. ఇలా నిత్య జీవిత సత్యాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.